जुबली हिल्स रोड नंबर 45 केबल ब्रिज क्लोज सिटी पीवी एक्सप्रेस वे बेगमपेट फ्लाईओवर मिनहा अन्नी फ्लाईओवर मूसीवेत ओआरआर नु क्लोज मरी डीटेल्स शरीफ अंदिस्तारु। सिटी लो ट्राफिक पुलिस आंक्षलु शुरू अयिनाई करेक्ट एग्जाक्ट वाले टाइम मेंशन चेसरो आ टाइम की इन टाइम लोने क्लोज चेसरो प्रस्तम मनम जुबली हिल्स रोड नंबर 45 लो उन्नटुवंटि केबल ब्रिज डाउन अंटे एक्कुतामो सॉरी एक्कुतामो एक्के दग्गर प्रस्तम मनम उन्नामो एग्जाक्ट गा इटु ఇటువైపు ఎకే వైపు క్లోజ్ చేశారు ఆ తర్వాత ఇది రెండు జ్యూరిడిక్షన్లు కలుపుకొని ఉంటుంది ఒకటి హైదరాబాద్ కమిషనరేట్ కిందకి వస్తుంది ప్రస్తుతం నేను ఉన్న ప్లేస్ ఇంకొకటి అక్కడ దుర్గం చెరువు దగ్గర కోహినూర్ హోటల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం సైబరాబాద్ జ్యూరిడిక్షన్ సంబంధించినటువంటి ఏరియా అది రెండు వైపులా కూడా క్లోజ్ చేశారు మనం చూసుకోవచ్చు ఫ్లైఓవర్ క్లోజ్డ్ ఇన్కన్వీనియన్స్ రిగ్రెట్ అనేటువంటి ఫ్లెక్సీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రేపు తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ ఆంక్షలు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పూర్తి స్థాయిలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఎట్ ది సేమ్ టైం హైకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాలపై కూడా పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పాలి అన్ని చోట్ల కూడా ఇప్పటివరకు ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగినటువంటి ప్లేసెస్ ఉన్నాయో అక్కడ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడితే కనుక వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాలను కూడా హైయర్ ఆఫీషియల్స్ ఇప్పటికే చెప్పడం జరిగింది దాదాపు హైదరాబాద్ జ్యూడిషియల్ కి సంబంధించి 100కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లను ఏర్పాటు చేశారు అదేవిధంగా 2000 మంది ట్రాఫిక్ సిబ్బంది మెయిన్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయనున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి యాజ్ యూజువల్గా ఎక్కడైతే రూల్స్ వాళ్ళ ఉన్నాయో ఎక్కువ బ్రీత్ అండ్ టెస్ట్లో ఎక్కువ శాతం వస్తే దాన్ని వెహికల్స్ వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని సీజ్ చేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది హయ్యర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి కూడా మేము లెటర్ రాస్తామన్నటువంటి విషయాలను వార్నింగ్లను కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది మరోవైపు కోర్టు కలగజేసుకున్న తర్వాత పోలీసులు చాలా వరకు అలర్ట్ అయ్యారని చెప్పాలి మరోవైపు చాలా ప్లేసెస్లో కూడా ఎక్కడైతే పబ్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రస్తుతం మనం ఉన్నటువంటి లాంగ్ చూడొచ్చు అలా అక్కడ మనం అన్ని వెహికల్స్ కూడా రోడ్డుకి ఇటువైపులా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి అవన్నీ కూడా వ్యాలిడ్ పార్కింగ్కి సంబంధించినటువంటి వెహికల్స్ మరోవైపు వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది క్లియర్గా పోలీసులకు కోర్టు చెప్పడం జరిగింది ఎక్కడైతే పబ్స్ నిర్వహిస్తున్నారో మేజర్గా ఈవెంట్ జరుగుతున్నాయో ఆ ఈవెంట్కు వచ్చినటువంటి వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా రోడ్లపైన ఉండకూడదు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా వేరే వెహికల్స్ వెళ్లకుండా ఎవరైనా ఇబ్బందులకు పాల్పడితే కనుక కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరు కూడా రోడ్లపైన వెహికల్స్ పెట్టొద్దు వెహికల్స్ పెడితే కనుక ఆ పబ్బుకు సంబంధించినటువంటి యాజమాన్యం బాధ్యత ఉంటుందన్నటువంటి విషయాలను చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం అన్ని ప్లేసెస్లో కూడా దాదాపు హైదరాబాద్ సైబరాబాద్ కలుపుకొని కొన్ని 100 పబ్బులు ఉన్నాయి 100 రిసార్ట్స్ ఉన్నాయి అక్కడ అన్నిటి ప్లేసెస్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది దీనివల్ల కొద్దిసేపటి కింద ఇప్పుడిప్పుడే ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయింది ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ చూస్తే అంతా కూడా జామ్ ప్యాక్గా మనకి ట్రాఫిక్ కనిపించింది అదేవిధంగా జూబ్లీస్ 36 రోడ్ నెంబర్ ఎక్కడ 36 ఉంటుందో అదంతా కూడా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ క్రైటేరియా అంతా కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ ప్యాక్తో ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితులు కనిపిస్తోంది పూర్తి స్థాయిలో మాత్రం ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి న్యూ ఇయర్ వేడుకలు మాత్రం ఆంక్షల మధ్య జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది మరోవైపు మేజర్గా ఈవెంట్లకు వచ్చేటువంటి ఈవెంట్లలో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రజలకు కూడా పోలీసులు ఒకవైపు వార్నింగ్ లాగే ఇస్తున్నారు మరోవైపు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు పబ్బు యాజమాన్యాలకు కూడా సీరియస్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు రూల్స్ బ్రేక్ చేయొద్దు కోర్టు ఏవైతే మార్గదర్శకాలు ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలకు అనుసారంగానే వీళ్ళంతా కూడా మెలుచుకోవాలనేటువంటి విషయాలు చెప్పింది ఒకసారి కోర్టు ఆదేశాలు చాలా క్లియర్గా చెప్పింది అదేవిధంగా కోర్టు ఆదేశాలు కాకముందే ఎలాంటి యాక్షన్ ప్లాన్ మీ దగ్గర ఉంది అనేటువంటి విషయాలను కోర్టు హియరింగ్లో అడిగినప్పుడు కూడా పోలీసులు చెప్పారు సిటీ పోలీసులు సో సిటీ పోలీసులు చెప్పినటువంటి అవైతే వివరాలు ఉన్నాయో దాంతో సంతృప్తి చెందింది అనేటువంటి విషయాలను కూడా కోర్టు చెప్పింది అయితే అందులో ఉన్నటువంటి నిజంగా వివరాలన్నింటినీ కూడా వాళ్ళంతా కూడా పాటిస్తున్నారా లేదా అనేది కూడా నెక్స్ట్ హీరింగ్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిజంగా అవన్నీ కూడా పాటిస్తున్నారా వాళ్ళు క్లియర్గా చెప్పారు పబ్బులకి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఎంతో కొంత మద్యం సేవిస్తారు మద్యం సేవించిన వాళ్ళు సెల్ఫ్ డ్రైవ్ చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చాలా వరకు న్యూర్ అంటేనే పబ్బులది మేజర్ పార్ట్ ఉంటుంది సో పబ్బులకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది వేలల్లో వస్తూ ఉంటారు చాలా వందల సంఖ్యలో పబ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా యాక్సిడెంట్ జరగకుండా అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రమాదాలు జరగకుండా జీరో యాక్సిడెంట్ సెలబ్రేషన్స్గా చేయాలనేటువంటి విజన్ టార్గెట్గానే మేము ప్రయత్నాలు చేస్తున్నాం అనేటువంటి విషయాలు చెప్తున్నారు పూర్తి స్థాయిలో మాత్రం ఆంక్షల మధ్యలో ఇవన్నీ కూడా
నడుస్తున్నాయని మెయిన్గా సిటీలో కొన్ని ఫ్లైఓవర్స్ తప్ప అవి కూడా లిమిటెడ్ గానే ఉన్నాయి అది పీవీ ఎక్స్‌ప్రెస్ వే కావచ్చు బేగంపేట్ కి సంబంధించినటువంటి వే ఆ బేగంపేట అంటే ఖచ్చితంగా అది క్లోజ్ చేస్తే అక్కడ నుంచి ఇటు నుంచి అటు వెళ్ళే రాకపోకలే బంద్ అవుతాయి ఇంకో పీవీ ఎక్స్‌ప్రెస్ వే మాత్రం అది ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇలాంటి బ్యారికేడ్లనే ఏర్పాటు చేస్తారు ఏవైతే అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటువంటి మంది చాలా లిమిటెడ్ చాలా తక్కువగా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టికెట్స్ చూపిస్తే వ్యాలిడ్ టికెట్స్ బోర్డింగ్ టికెట్స్ చూపిస్తే ఆ బ్యారిగేట్ ను ఓపెన్ చేసి వాళ్ళని పంపించే ప్రయత్నం ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా ట్రాఫిక్ హైయర్ అఫీషియల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడైతే ఫ్లైఓవర్స్ క్లోజ్ చేసిరో ఆ క్లోజ్ చేసినటువంటి ఫ్లైఓవర్స్ పైన ఎవరైనా ఆకతాయిలు కావచ్చు ఎవరైనా వచ్చే ప్రయత్నం చేస్తే ఇంటెన్షన్ గా అన్నెసెసరీ గా వచ్చే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళ పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామనేటువంటి విషయాలను కూడా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి దాదాపు సైబరాబాద్ హైదరాబాద్ జ్యుడిషియల్ కి సంబంధించి కొన్ని వందల డీడీ చెక్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ జ్యుడిషియల్ లోనే దాదాపు 100కు పైగా అదేవిధంగా సైబరాబాద్ కి సంబంధించి 120 అదేవిధంగా జ్యుడిషియల్ లో అతి పెద్దగా చెప్పుకుంటున్నటువంటి రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా చాలా వరకు 180కి పైగా డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ పాయింట్లు పెట్టారు కాబట్టి ఎవరు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే కనుక ఇంట్లోనే ఉండాలి ఎవరైనా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం వాళ్ళ డీడీని క్యాన్సిల్ చేసే విధంగా లెటర్లను రాస్తాం అథారిటీకి అనేటువంటి విషయాలను చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తోంది।